అసలు సందేశాలలో ఏం జరుగుతుంది? దేశమంతా బెంగాల్ రాష్ట్రం వైపు ఎందుకు చూస్తుంది? ఈ గొడవ హిందూ ముస్లిం గొడవగా ఎందుకు ప్రొజెక్ట్ అవుతుంది? లోక్సభ ఎన్నికలకు ముందు, కరెక్ట్గా లోక్సభ ఎన్నికల ముందు ఈ ఇష్యూ ఎందుకు బయటకు వచ్చింది? హమే హమ అప్నా జమీన్ చాయియే, హమారా మాన్ సన్మాన్ జో హై వో వాపస్ చాయియే, వో మిలేంగే దుబారా సే. ఈ మొత్తం సినిమా అంతా మీకు అర్థం కావాలంటే ఈ సినిమాని రెండు పార్ట్లుగా చూడాలి. ఫస్ట్ పార్ట్ ఈ సందేశ్ కాళీ ఉదంతం, రెండో పార్ట్ బీజేపీ తృణమూల్ కాంగ్రెస్ చేస్తున్న మత రాజకీయం. బెంగాల్ రాష్ట్రంలో ఇప్పటిదాకా చాలా స్కామ్స్ బయటపడినాయి తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంలో. అది క్యాటిల్ స్కామ్ కావచ్చు, కోల్ మైన్ స్కామ్ కావచ్చు, ఎడ్యుకేషన్ స్కామ్ కావచ్చు, ఇట్లా చాలా స్కామ్స్ బయటపడినాయి. దీంట్లో ఇంకొక స్కామ్ రేషన్ స్కామ్. రేషన్ స్కామ్ అంటే ఏంటి అంటే, ప్రభుత్వం నుంచి ప్రజలకు వెళుతున్న పథకాలు ఏవైతే ఉన్నాయో, లెటస్సే ఆటా ఉంది లేదా బియ్యం ఉన్నాయి, ఒక కిలో బియ్యమో ఒక కిలో ఆటానో ఒక కుటుంబానికి ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఆ కుటుంబానికి కిలో బియ్యం కానీ కిలో ఆటా కానీ వెళ్ళదు. దాంట్లో కేవలం 800 గ్రాములు మాత్రమే వస్తుంది, 200 గ్రాములు సైడ్ అయిపోతాయి అన్నమాట. ఇట్లా సైడ్ చేయటాన్నే రేషన్ స్కామ్ అంటారు. ఇదేంటి 200 గ్రాములు సైడ్ చేస్తేనే రేషన్ స్కామ్ అని ఎందుకు అంటున్నాం, ఇది పెద్ద స్కామ్ కాదు కదా అని అనుకుంటారేమో. అపరిచితుడు మూవీలో చెప్పినట్టు చిన్న చిన్న తప్పులన్నీ కలిపి పెద్ద తప్పు అయినట్టు ఇది ఎంత పెద్ద తప్పు అయిందంటే, ఒక 10 సంవత్సరాలుగా జరుగుతున్న ఈ అవినీతి, ఏది 200 గ్రాముల అవినీతి ఏదైతే ఉందో, 20% ఆఫ్ ద రేషన్ సైడ్ చేయడం ఏదైతే ఉందో, అది మొత్తం 10 సంవత్సరాల్లో మొత్తం కూడగడితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రకారం దాదాపు 20,000 కోట్లు అవినీతి జరిగింది. 20,000 కోట్లు, జస్ట్ ఇమాజిన్, 10 సంవత్సరాల్లో. సో ఈ రేషన్ స్కామ్లో బయటకు వచ్చిన మొట్టమొదటి వ్యక్తి పేరు షేక్ షాజహాన్. ఈ షేక్ షాజహాన్ ఎవరు? 20,000 కోట్లు స్కామ్ జరగటానికి ఇతను ఎందుకు ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు అని మనం ఒకసారి చూసుకుంటే, ఈ షేక్ షాజహాన్ ఒక మంత్రి, కేంద్రమంత్రి, రాష్ట్ర మంత్రి, లేకపోతే ఒక ఎమ్మెల్యేనా, ఎంపీనా, ఎవ్వరు కాదు. మన భాషలో చెప్పుకోవాలంటే ఈ సందేశ్ కాళీ అనే ఒక మండలానికి సంబంధించిన ఒక మండల అధ్యక్షుడు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ. ఈ షేక్ షాజహాన్ అనే వ్యక్తి ఈ స్కామ్లో ప్రధాన సూత్రధారి. అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ సెంట్రల్ ఫోర్సెస్ కానీ ఇతన్ని వాదించడానికి కావచ్చు, లేకపోతే ఇతన్ని పట్టుకోవటానికి అక్కడికి వెళ్ళినప్పుడు, సందేశ్ కాళీకి వెళ్ళినప్పుడు బిజినెస్ మ్యాన్లో మహేష్ బాబును పట్టుకోవడానికి పోలీసులు వెళ్తే ధారావిలో ప్రజలందరూ ఎలా అడ్డుకుంటారో అట్లా మన గురువుని పట్టుకుంటే మొత్తం సెంట్రల్ ఫోర్సెస్ అన్నిటినీ, అక్కడ ఉన్న లోకల్ సైన్యం తరిమికొట్టింది అన్నమాట. షీబు హజ్రా, ఉత్తమ్ సర్దార్, వీళ్ళిద్దరూ షాజహాన్కి ముఖ్య అనుచరులు, రైట్ అండ్ లెఫ్ట్ లాగా అన్నమాట. వీళ్ళిద్దరూ కూడా సందేశ్ కాళీ అవినీతిలో ఒక భాగం. అయితే వీళ్ళిద్దరు పేర్లు ఎందుకు చెప్తున్నాను అంటే, వీళ్ళ ముగ్గురు కలిసి, ఈ షీబు, ఉత్తమ్ అండ్ షాజహాన్ కలిసి సందేశ్ కాళీలో ఒక చిన్న సైజు రాజ్యాన్ని క్రియేట్ చేసుకున్నారు. వాళ్ళ వరకు ఒక చిన్న కింగ్డమ్ క్రియేట్ చేసుకున్నారు. వీళ్ళ పని ఏంటంటే ల్యాండ్ గ్రాబింగ్ చేస్తారనమాట, అంటే భూదందాలు చేసి ఆ మొత్తం భూములను కబ్జా చేసుకుంటారు. కబ్జా చేసుకోవటం కూడా లెటస్సే ఒక పంటలు పండుతున్న భూములు ఏమైనా ఉంటే ఆ పంటలు పండుతున్న భూమిలోకి ఉప్పు నీరు పంపించి అవి ఎండిపోయేటట్టు చేస్తారు, చేసి దాన్ని వీళ్ళు గ్రాబ్ చేసుకుంటారు చాలా తక్కువ రేట్లకి, లేదా వాడు ఇవ్వకపోతే వాడిని చంపేసి వాడి దగ్గర నుంచి ల్యాండ్ తీసుకుంటారు అనమాట. ఇది వీళ్ళు చేసే నార్మల్ పనులు. ఇవి కాకుండా ఎక్స్టార్షన్, అమ్మాయిల మీద లైంగిక వేధింపులు, కట్ మనీ. కట్ మనీ అంటే ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వం నుంచి లెటస్తే మీకు, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎట్లయితే రైతు బంధు అని అమ్మఒడిని ఇట్లా పథకాల్లో డబ్బులు వస్తూ ఉంటాయి ప్రజలకి, అట్లా వచ్చే డబ్బుల్లో నుంచి కొంత పర్సెంట్ అనేది వీళ్ళకి వెళ్ళాలన్నమాట. అలా వెళ్తేనే వాళ్ళకి డబ్బులు వస్తాయి, దీన్ని కట్ మనీ అంటారు. సో కటింగ్ ద అమౌంట్ ఫ్రమ్ గవర్నమెంట్ స్కీమ్, ఇట్లా కట్ మనీ కావచ్చు, ఇట్లాంటి చాలా దందాలు వీళ్ళు చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మన ఫస్ట్ హాఫ్ అనే కథలో ట్విస్ట్ ఏంటంటే, ఇక్కడ దాకా బాగానే ఉంది, కానీ ఎప్పుడైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లేకపోతే సెంట్రల్ ఫోర్సెస్ మీద అక్కడ ఉన్న ఈ లోకల్ గ్యాంగులు ఎప్పుడైతే అటాక్ చేసి పంపించేశారో, తరిమికొట్టారో, అప్పుడు అక్కడ ఉన్న కొంతమంది మహిళలు బయటకు వచ్చి కంప్లైంట్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఏం కంప్లైంట్స్? సెక్షువల్ అసాల్ట్ చేస్తున్నారు వీళ్ళు ఈ గ్రామాల్లో ఉన్న గిరిజన మహిళలని అని వాళ్ళే బయటకు వచ్చి కంప్లైంట్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, చాలామంది ఇట్లా కంప్లైంట్ ఇవ్వడం మొదలుపెట్టిన తర్వాత ఈ ఇష్యూ నేషనల్ వైడ్గా స్ప్రెడ్ అయింది.
ఏం కంప్లైంట్ ఇచ్చారు, సెక్షువల్ అసాల్ట్ అంటే ఏంటి, వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి నచ్చిన అమ్మాయిల్ని రాత్రి ఇళ్లల్లోకి వెళ్ళి లేపుకెళ్ళిపోతారు, తీసుకొని వెళ్ళి రాత్రి అంతా వాడుకొని పంపిస్తారు. లేదంటే కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు ఎవరైనా ఉంటే ఆ అమ్మాయిల్ని వీళ్ళు తీసుకెళ్ళి పాయింట్ బ్లాంక్లో గన్ను పెట్టి, ఒకవేళ ఒప్పుకోకపోతే పాయింట్ బ్లాంక్లో గన్ను పెట్టి మరీ వీళ్ళు వాళ్ళ సెక్షువల్ డిజైర్స్ని తీర్చుకుంటారు ఈ ముగ్గురు, రైట్. దీంట్లో మెయిన్గా ఆ షీబుగాడు ఉత్తమ్ గాడు మెయిన్ క్యాండిడేట్ అన్నమాట, మెయిన్ అక్యూజ్డ్. సో ఇలా చాలామంది మహిళలు బయటకు వచ్చి రోడ్ల మీద ధర్నాలు చేసి, రాస్తారోకోలు చేసి మొత్తం విషయాన్ని బయటపడేటట్టు చేశారు. ఇది మన ఫస్ట్ హాఫ్. ఇప్పుడు మీకు ఇంటర్వెల్ బ్లాక్లో ట్విస్ట్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు మన ఫస్ట్ హాఫ్లో విలన్స్ ఎవరు, షేక్ షాజహాన్, ఉత్తమ్, వీళ్ళు కదా. ఇప్పుడు మన సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎంట్రీ అనమాట. ఎందుకు ఎంట్రీ చేస్తుంది భారతీయ జనతా పార్టీ అంటే, మన విలన్ పేరేంటి, షేక్ షాజహాన్. మీకు అర్థమవుతుందా, షేక్ షాజహాన్, మీకు అర్థమవుతుందా, షేక్ షాజహాన్ అనగానే భారతీయ జనతా పార్టీకి ఎక్కడ లేని ఉత్సాహం, ఊపు వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు స్మృతి ఇరానీ గారికి డింగు మన ఒక జ్ఞానవల్ వెలిగిపోయి ఏం మాట్లాడతారో ఒకసారి వినండి. మమతా బందోపాధ్యాయ్ ఇస్ నోన్ ఫర్ ద జెనోసైడ్ ఆఫ్ హిందూస్. మమతా బందోపాధ్యాయ్, యు హావ్ ట్రేడెడ్ ద డిగ్నిటీ ఆఫ్ ఎస్సీ ఎస్టీ ఫిషర్మెన్ ఫ్యామిలీస్ అండ్ ఫార్మింగ్ కమ్యూనిటీస్ అండ్ దేర్ విమెన్ ఫర్ యోర్ పొలిటికల్ బెనిఫిట్. ఉత్తరప్రదేశ్లో ఉన్నావులో ఒక ఎమ్మెల్యే గారు 17 ఇయర్స్ ఒక మైనర్ అమ్మాయిని రేప్ చేస్తే మాట్లాడని స్మృతి ఇరానీ, మణిపూర్లో గిరిజన యువతుల్ని రోడ్ల మీద నగ్నంగా బట్టలిప్పి రేప్ చేసి ర్యాలీ చేపిస్తే మాట్లాడని బీజేపీ వాళ్ళు, ఏంటి మన దేశానికి ఒలింపిక్ స్థాయిలో ఇంటర్నేషనల్ లెవెల్లో పతకాలు తీసుకొచ్చిన బ్రెజ్లర్స్ అందరూ రోడ్ల మీదకి వచ్చి బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ గారు బ్రెజ్లింగ్ ఫెడరేషన్ చైర్మన్గా ఉంటూ మమ్మల్ని మొలెస్ట్ చేస్తున్నాడు, సెక్షువల్ హెరాస్ చేస్తున్నాడంటే మాట్లాడని బీజేపీ నాయకులు, ఈ దేశంలో ఉన్న బత్తాయిలు, వీళ్ళందరికీ ఇప్పుడు సడన్గా హిందూ మతం మీద, హిందూ మహిళల మీద, గిరిజన మహిళల మీద దారుణమైన ప్రేమ పొంగి పొరిలల పారుతూ ఉంటుంది అన్నమాట, పారుతూ ఉంటుంది. ఎందుకు తెలుసా, ఎదురున్నది ముస్లిం విలన్ షేక్ షాజహాన్, రెండోది తృణమూల్ కాంగ్రెస్ బీజేపీకి బద్ద శత్రు, మూడోది ఎలక్షన్లు వచ్చేసినాయి అనమాట, 42 MP సీట్లు అనమాట. తృణమూల్ కాంగ్రెస్లో మమతా బెనర్జీకి ఉన్న బేస్ ఓట్ బ్యాంకు మహిళలు అనమాట. సో ఇప్పుడు మన బీజేపీకి ఈ 3 పాయింట్లు కలగలిపి చక్కగా ఒక మంచి పాయింట్ దొరికిందనమాట, మతం అనమాట, అలా అగ్గిపుల్ల వేస్తారనమాట. సో ఇప్పుడు సినాప్సిస్ ఇంకో రకంగా చూద్దాం. హిందూ ఆడపిల్లల్ని కాదు కదా, హిందూ మహిళల్ని అతి కిరాతకంగా, కొంచెం యాడ్ చేద్దాం, హిందూ మహిళల్ని అతి కిరాతకంగా రేప్ చేసి మానభంగం చేస్తున్న షేక్ షాజహాన్ అనే ఒక ముస్లిం తృణమూల్ కాంగ్రెస్ నాయకుడిని కాపాడుతున్న మమతా బెనర్జీ, కింద బ్రాకెట్స్లో మీ ఓట్లు మాకే. సో కానీ వీళ్ళు మిస్ అవుతున్న పాయింట్ ఏంటంటే, ఈ షీబు అనేవాడు, ఉత్తమ్ సర్దార్ అనేవాడు ఇద్దరు హిందువులే. ఈ మొత్తం మొలెస్టేషన్, రేప్స్, లేకపోతే ఆడవాళ్ళ మీద లైంగిక దాడులు చేస్తున్న మెయిన్ అక్యూజ్డ్ వీళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో, వీళ్ళిద్దరూ ముస్లిమ్స్ కాదు, హిందూస్ అని. వీళ్ళిద్దరూ చేస్తున్న అరాచకాల్ని షేక్ షాజహాన్ అనే ఒక అంబ్రల్లా కింద రాజకీయంగా వాడుకుందాం అనుకుంటున్న భారతీయ జనతా పార్టీ గురించి ఏమన్నాలో మీరే ఆలోచించుకోండి. ఇక మా వ్యూ పాయింట్కి వస్తే, అసలు బీజేపీకి ఇంత స్పేస్ ఇచ్చిందే మమతా బెనర్జీ ప్రభుత్వం. ఎందుకంటే తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన పార్థ వెళ్ళి అక్కడ క్లియర్ కట్ స్టేట్మెంట్ ఏమిచ్చాడంటే, నేను ఇక్కడ చూశాను, అక్కడ అలాంటి ఏమీ జరగలేదు అంటాడు. మహిళా కమిషన్ చైర్మన్ లీనా గంగోపాధ్యాయ, మహిళా కమిషన్ అంటే స్టేట్ ఉమెన్ కమిషన్ చైర్మన్ లీనా గంగోపాధ్యాయ వెళ్ళి, ఇక్కడ అలాంటి సిచ్యువేషన్స్ ఏం జరగలేదు, మాకేం కనిపించలేదు, ఆమె క్లీన్ చిట్ ఇస్తే. ఇక ఇంకొక ఎదవ ఉంటాడు అనమాట, వాడి పేరు నేను చెప్పను, ఆడు కూడా తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేనే. వాడు ఏమంటాడంటే,
మాట్లాడుతున్న జరిగిన అకృత్యాలన్నీ గిరిజన మహిళల మీద అయితే మాట్లాడుతుంది ఏంటి, తెల్లగా ఉన్న అమ్మాయిలలాగా ఉన్నారు, ఇంటర్వ్యూలు ఇస్తుంది అమ్మాయిలు ఏంటి తెల్లగా ఉన్నారు అంటాడు. అంటే ఇది కలర్ కావాలి అంటే ఎంత గలీజ్ బాడక, ఎంత గలీజ్గా మాట్లాడుతున్నారో ఒకసారి ఆలోచించండి. ఓకే, ఈ మూడు కాకుండా మన సినిమాలో ఇప్పుడు లాస్ట్లో వస్తారు చూసారా ఎవరు, పోలీసులు. పోలీసులు ఏమంటారంటే, పోలీసుల పాత్ర కూడా ఉంది దీంట్లో, వాళ్ళు ఏమంటారంటే ఇలాంటి సంఘటనలు ఏమీ జరగలేదు, ఎవరైనా ఫేక్ ఇన్ఫర్మేషన్ కానీ ఎవరైనా స్ప్రెడ్ చేస్తే వాళ్ళ మీద మేము చట్టమైన కఠినమైన చట్టాలు పెట్టి వాళ్ళని మేము అరెస్ట్ చేస్తామని చెప్పి పోలీసులు రివర్స్లో జనాలు అంటారన్నమాట. ఓకే, ఇప్పుడు దీంట్లో ట్విస్ట్ ఏంటంటే, ఇప్పుడు ఎంత జరుగుతుంటే మనకు లోకల్గా ఒక ఎమ్మెల్యే ఉండాలిగా, లోకల్గా ఒక ఎమ్మెల్యే, ద గ్లామరస్ ఎమ్మెల్యే మిస్ నుస్రత్ జహాన్ ఏం చేస్తున్నారో ఇష్యూ జరుగుతుంటే ఒకసారి చూడండి. సో గన్ పాయింట్లో సెక్షువల్గా హెరాస్ చేస్తున్న ఇలాంటి నాయకుల్ని కాపాడుతుంది మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలాంటి స్కాములు చేస్తున్న షాజహాన్ లాంటి అవినీతి పరుల్ని కాపాడుతుంది తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది మేము ఎందుకు బ్లంట్గా చెప్తున్నామంటే, అప్పటిదాకా అజ్ఞాతంలో ఉన్న, కనిపించకుండా ఉన్న, పోలీసులు పట్టుకోలేకుండా ఉన్న ఈ షీబు ఉత్తమ్ గాళ్ళిద్దరూ ఎప్పుడైతే ఇష్యూ పెద్దదైందో సడన్గా టక్కుమని గ్రౌండ్ లెవెల్లో నుంచి పైకి వచ్చేసి పోలీసులు పట్టేసుకున్నారన్నమాట. అంటే వాళ్ళు దాక్కున్నారా దాచారా. సో ఫైనల్గా మేము ప్రజలకు చెప్పేది ఏంటంటే, రాజకీయ నాయకులకి, అది బీజేపీ అయినా ఎంఐఎం అయినా తృణమూల్ కాంగ్రెస్ అయినా ఇంకా ఏ లోకల్ పార్టీ అయినా, వాళ్ళకి ప్రజలు ఒక ఓట్ బ్యాంక్, వాళ్ళకి మతాలు కులాలు ఇవన్నీ కూడా ఒక ఓట్ బ్యాంక్ మాత్రమే. బీజేపీ ఎంపీ, బీజేపీ ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే ఇట్లా చాలామంది రేపులు చేసి దేశానికి గర్వకారణమైన రెస్లర్స్ లాంటి వ్యక్తులని మొలెస్ట్ చేస్తున్నారు, రేప్ చేస్తున్నారు ఆడపిల్లలని చెప్తే మాట్లాడని బీజేపీ, వాళ్ళందరూ హిందూ మహిళలే, వాళ్ళు అప్పుడు మాట్లాడిన బీజేపీ ఇప్పుడు మాట్లాడుతుంది అంటే అక్కడ ఉంది బీజేపీ ఓడు కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఇదే తృణమూల్ కాంగ్రెసు ప్రాంతీయవాదం తీసుకొచ్చి మనందరం బెంగాలీసు, వీళ్ళందరూ బీజేపీ వాళ్ళని వేరే రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళని రానివ్వకూడదు అని చెప్తున్న ప్రాంతీయ, ఇప్పుడు బీజేపీకి ఎలా అయితే మతం ఎలాగుందో తృణమూల్ కాంగ్రెస్కి ప్రాంతం అలా అన్నమాట. కొంతమందికి కులం ఉంటుంది. ఈ బీజేపీ తృణమూల్ కాంగ్రెస్, ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్కి వస్తే ఈ వీళ్ళు ఏదైతే లోకల్గా మనందరం ఒకటే అని చెప్తున్నారో, రేప్ చేస్తుంది లోకల్ అమ్మాయిలనైనా సరే, మొలెస్ట్ చేస్తుంది లోకల్ అమ్మాయిలనైనా సరే, వాళ్ళు ఏం మాట్లాడరు ఎందుకంటే చేస్తుంది వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి. అదే వేరే పార్టీ వాడైతే వీళ్ళు ఖచ్చితంగా గొంతు లేపుతారు. ఎలా అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మమతా బెనర్జీ గారు లేపారు, ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఎలాగైతే గొంతు లేపుతున్నారు. సో మా పాయింట్ ఏంటంటే, ప్రజలు ఈ మత రాజకీయాలని కుల రాజకీయాలని అర్థం చేసుకొని ఈ యదవలందరినీ మత ప్రాతిపదికన, కుల ప్రాతిపదికన, ప్రాంత ప్రాతిపదికన ఓట్లు వేయకుండా సరైన నాయకులకి ఓట్లేసి గెలిపించాలని ఈ సో కాల్డ్ షాజహాన్ అనే స్కామ్స్టర్, ఉత్తమ్ వీజు లాంటి రేపిస్టులు, అమ్మాయిల్ని చెరుస్తూ మృగాల్లాగా మీద పడుతూ పాయింట్ బ్లాంక్ రేంజ్లో గన్ను పెట్టి ఆడపిల్లల్ని వాడుకుంటున్న ఇలాంటి మృగాలకి చట్టపరమైన శిక్షలు ఖచ్చితంగా పడాలని కోరుకుంటూ రావాలి.